సుమారు 20 లక్షల రూపాయల గుట్కా ప్యాకెట్లను వేరువేరు ప్రాంతాల్లో స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం గంగవరంలో ప్రకాశం జిల్లా అడిషనల్ ఎస్పీ శరత్బాబు తెలియజేసిన వివరాల ప్రకారం తాళ్లూరు మండలంలోని తూర్పు గంగవరం గ్రామంలో సాతురూరి రామకృష్ణ సన్నఫ్ రంగారావు ఆధ్వర్యంలో నిషేధిత గుట్కా బస్తాలు ఉన్నట్లు తాళ్లూరు ఎస్ఐ నాగరాజుకు అందిన సమాచారం మేరకు గురువారం ఉదయం తనిఖీ చేయగా సుమారు 40 గుట్కా బస్తాలు నిల్వ ఉంచినట్లు గుర్తించినట్లు, వాటి విలువ సుమారు 20 లక్షల రూపాయల వరకు ఉంటుందని తెలుస్తోంది. తదుపరి సంబంధిత అధికారులకు వివరాలు తెలియజేసి వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిషేధిత గుట్కా అమ్మటం నేరమని వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని అన్నారు. ఇలాంటి సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తాళ్లూరు ఎస్ఐ నాగరాజు, సిఐ మహమ్మద్ మొయిన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సాతులూరు రామకృష్ణ తండ్రి రంగారావు అతని సొంత ఇంట్లో ఒక పెంకుటింట్లో ఒక కూలర్స్ మెకానిక్ షాప్ లాగా పెట్టుకుని ఉన్నాడు. అందులోనే ఒక వెనక షాపులో ఈ అక్రమంగా నిల్వ చేసినటువంటి గుట్కా ప్యాకెట్లు అమ్మకానికి నిల్వగా ఉన్నాయని చెప్పని రాబడిన సమాచారం మేరకు ఈరోజు మా ఎస్ఐ గారు మరి మధ్యవర్తుల సమక్షంలో అక్కడికి 11 గంటల తర్వాత వెళ్ళడం జరిగింది. అక్కడ నిందితుడు అంటే ఇతను మన సాతులూరి రామకృష్ణ సమక్షంలోనే ఒక గదిలో పెంకుటింట్లో ఉంచబడినటువంటి సుమారు 8 నుంచి 10 లక్షలు విలువ చేసేటువంటి ఒక 4 రకాల బ్రాండ్స్, విమల్ బ్రాండు, కలేజా బ్రాండు, జోడా బుల్లు, మిరాస్ అనేటువంటి బ్రాండ్స్ సంబంధించినటువంటివి ఒక మొత్తం ఒక 40-50 బస్తాలు బస్తాల్లో నిల్వ ఉంచినటువంటి ఈ గుట్కా ప్యాకెట్లు, నిషేధిత గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. తర్వాత ఈ మొత్తం మన 20 లక్షలు వర్త చేసేటువంటి ప్యాకెట్లు వాళ్ళు స్వాధీనం చేయడం జరుగుతుంది. ఈ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వారు తదుపరిగా దాన్ని కెమికల్ అనాలిసిస్ చేయడం, ప్రాసిక్యూట్ చేయడమా లేదా పెనాల్టీ వేయడమా, కలెక్టర్ గారి కోర్టులో పెట్టడం అనేది వాళ్ళకున్నటువంటి అవకాశాలను బట్టి, ఆ కేసు యొక్క గ్రావిటీని బట్టి పూర్వాపరాలు వాళ్ళు తదుపరి ప్రొసీడింగ్స్ వాళ్ళు చేస్తారు. మేము ముఖ్యంగా ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు ఎటువంటి సమాచారం ఇచ్చినా ఎటువంటి పొరపాట్లు కానీ ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ పైన ఏదైనా కానీ పోలీసులు సమాచారం ఇస్తే గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ముఖ్యమైన సమాచారానికి అయితే బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. పోలీసులు ఎలవేళ్ళ మీకు ప్రజల సర్వీస్ కోసం, మంచి పనుల కోసం సన్నిగ్ధంగా ఉన్నారు. ఈరోజు కూడా ఎస్పీ గారు మమ్మల్ని ఇక్కడ వీళ్ళు 20 లక్షల రూపాయలు గుట్కా పట్టుకున్నారంటే ప్రత్యేకంగా అభినందించడానికి నన్ను ఇక్కడ పంపించడం జరిగింది.